మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. ఈ రోజు ఈ వీడియో ద్వారా ఎంతో శ్రేష్టమైన మరి అనేక ఔషధ గుణాలున్న ఓలివ్ ట్రీ లేదా ఒలివ చెట్టు గురించి క్లియర్గా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల గురించే కాకుండా ఎన్నో మాదిరికరమైన చెట్లు, జంతువులు, కొండలు, పక్షుల గురించి కూడా వ్రాయబడి ఉంది. మనం బైబిల్ చదివేటప్పుడు చాలాసార్లు ఒలివ చెట్టు గురించి చదువుతాం. ఈ ఒలివ చెట్లు లోకంలో ఉన్న అన్ని చెట్లలోకెల్లా ప్రత్యేకమైన విలువైన చెట్టు. అందుకే బైబిల్లో ఈ చెట్టు యొక్క ఆకులు, కాయలు, నూనె మరియు ఔషధ గుణాల గురించి చాలా చోట్ల చెప్పబడింది. అసలు బైబిల్లో ఒలివ చెట్టుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? ఇంత ప్రాముఖ్యమైన ఒలివ చెట్టుకి ఏమైనా ఔషధ గుణాలు ఉన్నాయా? ఒలివ నూనె మరియు ఒలివ కాయలను ఆహారంలో తీసుకోవడం వల్లనే ఇజ్రాయేలీలు ఇంత ఆరోగ్యంగా దాదాపు 80 సంవత్సరాల వరకు జీవిస్తున్నారా? ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన ఒలివ చెట్టు యొక్క లక్షణాలు మరి ఎవరికి తెలియని ఆశ్చర్యకరమైన సైంటిఫిక్ రుజువులను తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. ఈ భూమి మీద ఉన్న అన్ని చెట్లు చనిపోతాయి, కానీ ఒలివ చెట్టుకు మాత్రం చావనేది లేదు. చాలా చెట్లు 500-1000 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అవి కూడా చనిపోతాయి, కానీ ఎవరైనా నరికేయడం లేదా నిప్పు పెడితేనే ఈ ఒలివ చెట్లు చనిపోతుంది. ఎందుకంటే ఒలివ చెట్టు ఆక్సిజన్ను ఉత్పత్తి చేసుకుని ఏ పరిస్థితుల్లోనైనా బ్రతకగలదు, దానికి చావనేది లేదు. ఒలివ చెట్టుకు మరణం లేదనే విషయాన్ని ఆదికాండం 8వ అధ్యాయంలో చూడగలం. నోవాహు కాలంలో జలప్రలయం తర్వాత పావురాన్ని బయటకు వదిలినప్పుడు అది త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకులను నోటితో తెచ్చినట్టు చూస్తాం. అంటే చెట్లన్నీ చనిపోయాయి, కానీ ఒలివ చెట్టు బ్రతికే ఉందని దాని అర్థం. ఈ ఒలివ చెట్టు మొక్క స్థాయి నుండి కాపు కాసే వరకు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కాయలు కాయడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలు ఆగకుండా కాయలు కాస్తూనే ఉంటుంది. ఒలివ చెట్టు వ్రేళ్లు భూమిలో బలంగా నాటుకుపోతాయి కాబట్టి చెట్టును నరికినా కూడా మళ్ళీ చిగురించి చక్కగా మొలకలు వేస్తూ ఎదుగుతుంది. మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే 2000-3000 వయసున్న చెట్లను మరియు దావీదు కాలం నాటి చెట్లను కూడా చూడొచ్చు. ఈ ఆలివ్ చెట్ల నుండి గింజలు పడి వాటికవే మొక్కలుగా పెరగవు. వీటిని ప్రత్యేకంగా పెంచాల్సి ఉంటుంది. ఇవి ఇజ్రాయెల్ దేశపు శీతోష్ణ స్థితిలోనే ఎక్కువ పెరుగుతాయి. ఇజ్రాయెల్ దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఈ ఒలివ చెట్టును పెద్ద సంఖ్యలో పెంచుతూ ఉంటారు. ప్రపంచంలో చాలా చోట్ల వీటిని పెంచుతారు. అలాగే మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ చెట్లను పెంచుతున్నారు, కానీ అవి పెరిగిన ఎక్కువ గ్రోత్ ఉండదు. ప్రపంచంలోని అన్ని దేశాల ఒలివ చెట్ల కన్నా ఇజ్రాయెల్ దేశంలోని ఒలివ చెట్లు ఎంతో ప్రత్యేకమైనవి. 1 సంవత్సరం క్రితం స్పెయిన్ నుండి 2 ఒలివ చెట్లను ముఖేష్ అంబానీ గారు తన ఇంటికి తీసుకొచ్చారు. వాటి ధర అక్షరాలా 50 లక్షల రూపాయలంట. అంత ప్రత్యేకమైనవి ఆ చెట్లు. ఒలివ చెట్టు యొక్క ఔషధ గుణాలను ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ దేశంలోనే కాక ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆరోగ్యపరంగా ఎన్నో పోషక విలువలు మరియు ఔషధ గుణాలున్న ఈ ఒలివ్ చెట్టు యొక్క ఆకులను, కాయలను వాడుతున్నారు. మరి వాటి నుండి వచ్చిన నూనెని ఎక్కువ కాలం నిల్వ చేసిన పాడైపోదు కాబట్టి వంటకాలలో ఆలివ్ నూనె వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒలివ చెట్టు యొక్క కాయలు చూడడానికి పచ్చ రంగులో ఉండి పండితే నల్లగా నేరేడు కాయల్లాగా ఉంటాయి. ఇవి రుచికి చేదుగా, ఒగరుగా అనిపిస్తుంది, కానీ ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, విటమిన్స్, ఫ్యాంటీ యాసిడ్స్ ఈ ఆయిల్లో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా గుండె నాళాలకు పట్టిన క్రొవ్వును కరిగిస్తుంది. ఆలివ్ ఆయిల్ కిడ్నీస్ని వాష్ చేస్తుంది మరియు బ్లడ్ సెల్స్ని పాడవకుండా, అలాగే పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉంచి ఆ క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పించి క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. కాలేయను శుభ్రం చేస్తుంది. ఇది ఆహారంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే మెదడుకు రక్షణ కల్పించి ఆక్సిజన్ సప్లైని మెరుగుపరిచి మెదడుకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందించడానికి ఎంతో సహకరిస్తుంది. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ నుండి కాపాడుతుంది. డిప్రెషన్ను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని బ్యూటీ పార్లర్లో వాడతారు. చర్మ సమస్యల నుండి రక్షిస్తూ చర్మం పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తూ జుట్టు, గోళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. అందుకే ఇజ్రాయేలీలు ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన వాళ్ళు. బైబిల్లో చూసినట్లయితే
ఇది సౌందర్యవంతమైనదని హోషేయ 14:6 లో చూడగలం. ఆలివ్ ఆయిల్ కున్న ప్రత్యేకత మరే ఆయిల్ కి లేదు. ఇజ్రాయెల్ దేశంలో సగటున 80 సంవత్సరాలు బ్రతకడానికి ఈ ఆలివ్ ఆయిలే కారణమట. అంతేకాకుండా ఇది మానసిక స్థితి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ వాడేవారి తెలివితేటలు చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే 50% వరల్డ్ టాప్ నోబెల్ ప్రైజెస్ ను ఇజ్రాయేలీలు కైవశం చేసుకున్నారు. ప్రపంచంలోకెల్లా ఇజ్రాయేలీలకున్న తెలివితేటలు వేరెవరికి ఉండవు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి గనుకనే కీర్తనలు 128:3 లో చూస్తే పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చారు. ఈ ఒలీవ చెట్టు యోగ్యమైనదని రాజులను సేవకులను అభిషేకించడానికి పాతకాలం నుండి ఇప్పటివరకు ఈ ఆలివ్ ఆయిల్ ని వాడుతున్నారని న్యాయాధిపతులు 9:9 లో చూడవచ్చు. ఆలివ్ ఆకులు విజయానికి సంకేతం. ప్రాచీన ఒలింపిక్స్ లో విజయానికి గుర్తుగా ఈ ఆలివ్ ఆకులను ఇచ్చేవారు. నేటికి ఆ గుర్తులను ఒలింపిక్స్ లో చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశం వారు వారి జాతీయ చెట్టుగా ఆలివ్ని ఎన్నుకొని ఇజ్రాయెల్ దేశ జాతీయ చిహ్నమైన మెనోరా పక్కన రెండు వైపులా ఈ ఒలివ కొమ్మలను సింబల్ గా పెట్టుకున్నారు. ఈ లోకంలో ఉన్న పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పామ్ ఆయిల్ ఏ నూనెకైనా పొగ వస్తుంది, కానీ ఒలివ నూనెకు పొగ రాదు. అందుకే నిర్గమకాండం 27:20 చూసినట్లయితే భూమి మీద ఎన్నో చెట్లుండగా దేవుడు మోషేను ప్రత్యక్షపు గుడారంలోని దీపవృక్షంలో ఆలివ్ నూనెనే వాడమని చెప్పాడు. లేదంటే దీపవృక్షం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది, కాబట్టి దేవాలయం మొత్తం పొగసూరుకుపోయేది. రాజైన సొలొమోను కట్టిన దేవాలయంలో కెరూబులను ఒలివ చెక్కుతో రూపొందించారు. ఒలివ కొమ్మ అనేది జీవానికి సూచనగా ఉంది. పాపపు కట్లతో బంధించబడి నిరీక్షణ లేక జీవించుచున్న వారికి క్రీస్తు ప్రేమను పంచే ఒలివ కొమ్మగా మనం ఉండాలి. మన జీవితం ద్వారా దేవునికి ఒక ఘనమైన పరిచర్య అందించే వారిగా మనలను మనం దేవునికి సమర్పించుకొని నశించిపోతున్న ఈ లోకంలో ఎందరో అభిషేకించబడుటకు ఆలివ్ ఆయిల్గా మనం కూడా మన హృదయాలను ప్రభు దగ్గర కుమ్మరించి ఆలివ్ చెట్టులా మాదిరికర జీవితాన్ని జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.